జనరల్గా మనం పవర్ బ్యాంక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అందులో 20,000 mAh పవర్ బ్యాంక్ అంటే మినిమం ఈ మాత్రం ఉంటుంది, ఈ హైట్ ఉంటుంది, ఈ లావు ఉంటుంది, అండ్ ఖచ్చితంగా ఇంత బరువు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఫోన్ సైజ్లో ఉంటుంది అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ ఫోన్తో పాటు ఇంత లాంగ్ పవర్ బ్యాంక్ మీరు క్యారీ చేయాల్సిందే. సో క్యారీ చేయలేకపోతే మన పవర్ బ్యాంక్ అత్యవసరం, బట్ ఇంత బరువు ఇంత హైట్ ఉన్న పవర్ బ్యాంక్స్ మీరు క్యారీ చేయలేరు అనుకుంటే, దీనికి ఒక సొల్యూషన్గా అర్బన్ కంపెనీ నుంచి 2 nano పవర్ బ్యాంక్స్ లాంచ్ చేసింది. ఇవి ఇండియాలోనే స్మాలెస్ట్ 10,000 mAh పవర్ బ్యాంక్, స్మాలెస్ట్ 20,000 mAh పవర్ బ్యాంక్. ఇది 20,000 mAh పవర్ బ్యాంక్. దీని పక్కన మీద చూడండి ఎంత ఉందో, ఆల్మోస్ట్ సగం ఉంది. ఇదే చిన్నది అనుకుంటే 10,000 mAh పవర్ బ్యాంక్ దీనిలో సగం ఉంది. ఇంత చిన్నది అనమాట 10,000 mAh పవర్ బ్యాంక్. సో ఈ పవర్ బ్యాంక్స్ రెండు కూడా నేను ఆల్మోస్ట్ ఒక 1 month పైన యూజ్ చేశాను. మొన్న రీసెంట్గా ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్ళాను, ఆ ట్రిప్లో కూడా ఈ పవర్ బ్యాంక్స్ క్యారీ చేశాను. ట్రైన్ జర్నీలు చేశాను అనమాట, జర్నీలో దాదాపు 24 hours కంటిన్యూస్ జర్నీ కూడా ఉండింది. సో ఈ జర్నీస్లో కూడా నేను మొత్తం ఈ పవర్ బ్యాంక్ మీద డిపెండ్ చేశాను. సో ఓవరాల్గా ఈ పవర్ బ్యాంక్ కొనొచ్చా లేదా వీటి ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ బాక్సెస్ చూసుకుంటే బాక్సెస్ చూడడానికి ఏ విధంగా ఉంటాయి, 10,000 mAh 20,000 mAh నానో పవర్ బ్యాంక్స్ అని రాస్తున్నారు. ఫస్ట్ ఈ 10,000 mAh ఓపెన్ చేద్దాం. ఇది మనకు కొంచెం స్టైల్గా ఇచ్చారనమాట, జస్ట్ ఒక డోర్ లాగా ఓపెన్ చేసేలాగా ఇచ్చారు, బాగుంది. లోపల మనకి వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేశారు అండ్ యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే ఎన్ని పక్కన పెట్టేస్తే డైరెక్ట్గా పవర్ బ్యాంక్ చూడడానికి ఎంత చిన్నగా ఉందో చూడండి. జస్ట్ ఒక మన ఫోన్ పక్కన పెడితే ఫోన్లో సగం ఉందన్నమాట పవర్ బ్యాంక్. అంత చిన్న పవర్ బ్యాంక్ ఇది. అండ్ 20,000 mAh పవర్ బ్యాంక్ ఓపెన్ చేస్తే దీనికి ఇట్లా డోర్లా లేదు, నార్మల్గా ఇచ్చేసాడు. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి పవర్ బ్యాంక్తో పాటు సేమ్ ఇందాక దానిలో ఉన్నట్టే యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ కార్డు ఉంది, టైప్ సి కేబుల్ ఉంది. సో ఎన్ని పక్కన పెట్టిస్తే పవర్ బ్యాంక్స్ చూడడానికి విధంగా ఉన్నాయి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి పవర్ బ్యాంక్స్. ఈ రెండు పవర్ బ్యాంక్స్ పక్కన ఈ పెద్ద పవర్ బ్యాంక్ పెడితే ఎంత ఉంది చూడండి. అండ్ పవర్ బ్యాంక్ కాకుండా ఫోన్ పెట్టినా కూడా చూడండి ఎంత చిన్నవి కనిపిస్తున్నాయో. సో ఇవి వీళ్ళు చెప్పడం ఇండియాలోనే స్మాలెస్ట్ 10,000 mAh పవర్ బ్యాంక్, స్మాలెస్ట్ 20,000 mAh పవర్ బ్యాంక్ అంటే. సో ఈ రెండు ప్రాక్టికల్గా టెస్ట్ చేశాను, నాకు ఎలా అనిపించింది చెప్తాను. ఫస్ట్ 10,000 mAh పవర్ బ్యాంక్ దగ్గరకు వస్తే రైట్ సైడ్ మనకి యూఎస్బీ పోర్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ ఉంటుంది, అండ్ పైన పవర్ బటన్ ఉంటుంది. క్లిక్ చేస్తే పక్కన లెఫ్ట్లో 2 LED ఇండికేటర్స్, రైట్లో 2 ఇండికేటర్స్, ఈ రెండు కనిపిస్తాయి 4. అయితే ఈ టైప్ సి పోర్ట్ అనేది మీకు ఇన్పుట్కి యూజ్ అవుతుంది, అవుట్పుట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలంటే మీరు కేవలం టైప్ సి పోర్ట్ ద్వారా మాత్రమే ఛార్జ్ చేసుకోవచ్చు. టైప్ సి ద్వారా మాక్సిమం ఇన్పుట్ 18 watts ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ మాక్సిమం 20 watts అవుట్పుట్ ఇస్తుంది. అంటే మీరు ఐఫోన్స్ కూడా ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీంతో, అండ్ ఏ ఫోన్ అయినా 20 watts వరకు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ యూఎస్బీ పోర్ట్ నుంచి మీరు ఇన్పుట్ ఇవ్వలేరు, ఓన్లీ అవుట్పుట్ మాత్రమే, అంటే ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టచ్చు. అది కూడా మాక్సిమం అవుట్పుట్ 20 watts వస్తుంది. అదే మీరు రెండు ఒకటేసారి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, రెండింటికి ఒకటేసారి రెండు ఫోన్స్ కనెక్ట్ చేసుకుని మీరు ఒకటేసారి రెండింటికి ఛార్జింగ్ పెట్టచ్చు అనమాట. అలా పెడితే మీకు రెండు కలిపి మాక్సిమం 15.5 watt అవుట్పుట్ మాత్రమే వస్తుంది. సో అలా పెడితే మీకు అంత ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కదు, బెటర్ సపరేట్గా పెట్టుకోండి. అండ్ దీని వెయిట్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది, జస్ట్ 169 grams వెయిట్ ఉంది. కాకపోతే ఛార్జింగ్ టైం ఇది మాక్సిమం ఇన్పుట్ 18 watts మాత్రమే తీసుకుంటుంది, కాబట్టి దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఇంచుమించు 3.5 to 4 hours టైం పడుతుంది. నాకైతే ఇంచుమించు 4 hours టైం పట్టింది. సో 4 hours దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే మీరు యూజ్ చేసే ఫోన్ దాని ఫాస్ట్ ఛార్జింగ్, దాని కెపాసిటీ, బ్యాటరీ కెపాసిటీ, ఇలా డిఫరెంట్ థింగ్స్ బేస్ చేసుకుని దీని బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇది 10,000 mAh గురించి అయితే. అండ్ నెక్స్ట్ 20,000 mAh పవర్ బ్యాంక్ దగ్గరకు వస్తే రెండు టైప్స్ పోర్ట్స్ ఉన్నాయి, ఒక యూఎస్బీ పోర్ట్ ఉంది, అండ్ రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది, ఫ్రంట్ సైడ్ మనకి ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. ఇవన్నీ నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి మీకు బ్యాటరీ తక్కువ చూపిస్తుంది. యాక్చువల్లీ రెండు టైప్స్ పోర్ట్స్ ద్వారా ఇన్పుట్ ఇవ్వచ్చు, అవుట్పుట్ ఇవ్వచ్చు. ఇన్పుట్ మాక్సిమం 18 watts వరకు సపోర్ట్ చేస్తుంది, అండ్ అవుట్పుట్ మాక్సిమం 20 watts వరకు అవుట్పుట్ ఇస్తుంది రెండు టైప్స్ పోర్ట్ల నుంచి. అండ్ యూఎస్బీ ఏ పోర్ట్ నుంచి ఓన్లీ అవుట్పుట్ ఇస్తుంది, అది కూడా మాక్సిమం 22.5 watt అవుట్పుట్ అయితే ఇస్తుంది. యాక్చువల్లీ ఇది 170 grams ఉంది కదా, 10,000 to 20,000 అంటే డబుల్ ఉండాలి, అంటే ఇంచుమించు 340 grams వెయిట్ ఉండాలి, బట్ ఇది జస్ట్ 304 grams వెయిట్ ఉంది. సో చాలా లైట్ వెయిట్ అని చెప్పాలి. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి మాత్రం ఇంచుమించు 8 hours టైం పడుతుంది. ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే వీళ్ళు చిన్న సైజ్ తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది 10,000 mAh, ప్యూర్ 10,000 mAh అయితే కాదు. ఖచ్చితంగా నేను చెక్ చేసినంత వరకు ఇంచుమించు 6,000 to 7,000 mAh దాకా బ్యాటరీ ఉండొచ్చు దీనిలో, అంటే ఒక 30% తక్కువే ఉంది. దీని కూడా అంతే, ఇంచుమించు 15,000 mAh దాకా ఉండొచ్చు, 15 to 14,000 mAh ఉండొచ్చు, 20,000 అయితే కాదు ఇది. ఇది కూడా అంతే, అయినా కూడా నో ప్రాబ్లం. మీరు కాంపాక్ట్ సైజ్లో పవర్ బ్యాంక్స్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ రెండు పవర్ బ్యాంక్స్ చాలా బెస్ట్గా పనిచేస్తున్నాయి. సో మీరు ఐఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, వాచెస్, బడ్స్, ఏదైనా సరే వీటి ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో రెండు ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మీకు కొనాలనుకుంటే మాత్రం ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే ఎంతో మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచర్, బాయ్, జై హింద్.